ఎవరైతే భూ కబ్జాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారో వాళ్ళకి కావాలి రాజధాని మార్పులు. మాకు కాదు, రాజధాని అక్కడే ఉండాలి, అక్కడే ఉంటుంది అనేది జగన్మోహన్ గారు చెప్పారు. మేము అందరం కోరుతున్నది అక్కడే ఉండాలి, అక్కడే ఉంటుంది అని కూడా. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే మేము ఏం చెప్పాలి సార్? ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏం? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు చేశారు, తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది. ఆ ప్రశ్న ఎందుకు నువ్వు అడగలేదు? ఎందుకే నోటిఫికేషన్ ప్రభుత్వం అదిగా ఇప్పుడు అమరావతి అన్నారు సార్, అది 5 సంవత్సరాలు నోటిఫికేషన్ ఇచ్చాడా? నేను చెప్పిన వరకు మీరు ఎవరు అడిగారా? ఆగండి, అలాగే మీరు చెప్తారు చెప్తారు, ఇప్పుడు తొందర ఎందుకు? మేము చెప్తాం, ఆగండి. ప్రభుత్వం రెస్పాండ్ అయినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వండి. 5 సంవత్సరాలు వచ్చి అడ్రస్ లేకుండా, నోటిఫికేషన్ లేకుండా, ఎక్కడో తెలియకుండా ఉన్నప్పుడు వచ్చి ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడలే మేము చెప్పిన వరకు. ఇప్పుడు వచ్చి ఇంకా 10 7 నెలలు అయింది, ఎండా బొడ్డి ఇడిచాము, ఇంకా కార్యక్రమం మొదలు పెట్టాము, ఏదో మేము ఇచ్చిన ఇది నవరత్నాలు వచ్చి అమలు జరుపుతున్నాము, ఇంకా కొత్త విషయాలు వ్యవసాయ మద్దతు తీసుకొస్తున్నాము. రాష్ట్రాన్ని ఏ రకంగా ఉన్న అనాదిగా ఎన్నో సమస్యలు ఉన్నాయి, సమస్యల పరిష్కారం కోసం ప్రతి జిల్లా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాము. ఈ లోపొచ్చి మీరు ఎక్కడంటే 2 రోజులు ఆగి తెలుస్తుంది కాబట్టి ఎందుకు? అంటే 3 రాజధానులు అంటున్నారు కదా సార్? మూడు రాజధానులు అంటారు, 3 అన్న ఇచ్చిన రికమెండేషన్ అది మేమన్నా ఏంటి?